మిస్టీరియస్ వీడియో చూసి థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఈ వీడియో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. అప్పుడే అసలైన మజా వస్తుంది. గత కొన్ని రోజుల నుండి ఏదో అదృశ్య శక్తి మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుందని మార్టినా అనే ఈ మహిళ అంటుంది. ఈ అదృశ్య శక్తి ఎలా ఇబ్బంది పెడుతుందో ప్రూవ్ చేయడానికి ఈమె ఇంట్లో ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరా సెట్ చేసి పెట్టింది. ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఆ షాకింగ్ క్లిప్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ రెండు డోర్లు కదలడం చూసి ఈ పిల్లాడు డిస్టర్బ్ అయ్యి అమ్మ అని పిలిచి మళ్ళీ గేమ్ ఆడుతూ ఉంటాడు. కానీ ఈ బాబు ఇలా గేమ్స్ ఆడుతూ ఉండడం నచ్చని వాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇంకో వీడియోలో మాటినా ఇదే ఇంట్లో వాక్యూమ్ క్లీనర్తో ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఈ వాక్యూమ్ క్లీనర్కి ఏదో ప్రాణం వచ్చినట్టు ఎలా పైకి లేస్తుందో. ఈ ఘటన తర్వాత మార్టినా ఈ ఇంట్లో ఉండడమా లేదా ఇల్లు వదిలేయడమా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకి అన్నింటికన్నా భయంకరమైన సంఘటన వీళ్ళకెదురైంది. స్పీడ్గా కదులుతున్న ఈ డోర్ హ్యాండిల్ విపరీతంగా సౌండ్ వస్తుంది. ఆమె మొబైల్లో ఇదంతా రికార్డ్ చేద్దామనుకునే లోపే ఆమె వెనకాల ఉన్న చైర్ ఇదిగో ఇలా కదలడం స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ భయపడి బయటికి పారిపోయేలోపే ఆ అదృశ్య శక్తి వీళ్ళ మీద అటాక్ చేసేసింది. నిజంగా ఇదంతా దయంటెడ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే జెస్సీ సంధు ఒకరోజు ఈ మిస్టీరియస్ ప్లేస్ దగ్గరికి వచ్చాడు. ఈ ప్లేస్ని అక్కడి వాళ్ళు కూనీ తెర్రా అంటారు. దోస్తో ఏ హాంటెడ్ దర్రా హై జిస్మే కహతే హై కి ఏక్ చుడేల్ దిఖాయి దేతీ హై కూనీ దర్రా ఇస్కో బోల్తే హై. ఇక్కడ ఒక దయ్యం ఉంటుందని అది చాలా డేంజర్ అని దగ్గరలో ఉన్న ఊరి వాళ్ళు అంటారు అని జెస్సీ అంటూ ఉన్నాడు. గాం వాలే బహుత్ పరిషాన్ హై బహుత్ సే కాండ్ హో చుకే హై కహతే హై కి యహాన్ పర్ జో భీ ఆతా హై నికల్ నీ పాయేగా రాత్రి. రాత్రి ఈ ప్లేస్లో జెస్సీ ప్రియురాలి వెనకాల పడినట్టు దయ్యం కోసం తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో సౌండ్ వినిపించింది. ఓయ్ ఓనే. ఈ ఏడుపు సౌండ్ విని దీని వెనకాల వెళ్ళిన జెస్సీకి కొంతసేపటికే ఇలా వచ్చి ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. ఓనే ఏడుస్తున్న ఆ శబ్దం అనుకోకుండా ఒక భయంకరమైన అరుపులా మారిపోయింది. అప్పుడే మెరుస్తున్న కళ్ళతో ఎవరో తన ఎదురుగా వచ్చి నిలబడి ఉండడం చూశాడు. దాన్ని చూసిన జెస్సీ ఒక్కసారిగా భయపడిపోయి పారిపోయాడు. ఈ ఫుల్ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు ఇతని ఛానల్ విజిట్ చేసి ఒక్కసారి చూడండి. ఉమేర్ అనే వ్యక్తి నేను నిజమైన జిన్ని నా కెమెరాలో రికార్డ్ చేశానని ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక్కడ ఇతను ఒక గుహని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఇతనికి బండరాళ్ళ వెనకాల ఏదో సౌండ్ వినిపించింది. కొన్ని బండరాలని తీసాక ఇతనికి అక్కడ ఒక విచిత్రమైన ముఖం ఒకటి కనిపించింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ హజ్జీ 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 హజ్జీ.
ఎన్ని రోజుల నుండి స్నానం చేయకుండా ఉన్న ఎవరైనా వ్యక్త లేదా ఏదైనా జంతువ అనేది చెప్పడం కష్టం. రెడిట్ లో ఉమేర్ ఈ వీడియో పోస్ట్ చేసి ఇది ఆత్మనా లేదా ఏదైనా జిన్నా అని నాకు తెలియదు కానీ ఈ వింత జీవిని చూసి మేము చాలా భయపడిపోయామన్నాడు. అరబిక్ వాళ్ళ మాటల ప్రకారం జిన్ భూమి మీదే ఉంటుందని, అది మనుషులకి చాలా దూరంగా ఉండడానికి ఇష్టపడుతుందని అంటారు. అవి కావాలనుకుంటే మనుషులకి కనిపిస్తాయి కూడా. పాపం ఈ జిన్ ఈ గుహలో ప్రైవేట్ లైఫ్ బ్రతుకుతూ ఉంది కావచ్చు. మార్స్ లో ఉన్న ఏలియన్స్ ముడ్డిలో వేలిపెట్టే ఈ మనుషులు భూమి మీద ఉన్న జిన్ వెనకాల పడకుండా ఎలా ఉంటారు? అలాగే ఒక్కసారి ఈ ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఫుటేజ్ చూడండి. ఇక్కడ ఆఫీసులో ఒక వ్యక్తి రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఏదో పని మీద ఇద్దరు వచ్చారు. ఒక వ్యక్తి ఇతన్ని ఇంట్రడక్షన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే జరిగిన దానికి ఈ ఇద్దరికి దిమ్మ తిరిగిపోయింది. జరిగింది ఏంటంటే, వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే వీళ్ళ వెనకాల ఉన్న ఈ రెండు చీరలు కదులుతాయి. దాన్ని మొదట వీళ్ళు లైట్ తీసుకుంటారు. కానీ కొంతసేపటికి ఈ రెండు చీరలు ఎంత గట్టిగా కదులుతాయంటే వీళ్ళు ఒక్కసారిగా భయపడిపోతారు. ఇదేమైనా ఫ్రాంకా లేదా ఏదైనా దయ్యమా? మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. కొన్ని రోజుల నుండి అరబిక్ కమ్యూనిటీలోని యూట్యూబ్ ఛానల్స్లో ఒక షాకింగ్ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ ఫుటేజ్లో ఉన్న లేడీ చాలా ఈడుస్తూ ఉంటుంది. ఒక పక్క ఎవరో ఈమె తల మీద చేతి పెట్టి బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆమె ముఖం మీద ఏదో రాక్షసిలాగా ఏదో ముఖం కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి అంటాడు, దేవుడిని తలుచుకొని నీకు ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చి దీన్ని బయటకి పంపించని. అసలు ఈ వీడియో ఒక ఎడిటెడ్ వీడియోనా లేదా ఏదైనా రాక్షస శక్తి ఈ లేడీ మీద అటాక్ చేసిందా? మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి థ్రిల్ అయ్యాము అనుకునే వాళ్ళు వీడియోకి లైక్ చేసి, నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 8 అని కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో మా మిస్టీరియస్ వీడియోస్ లింక్స్ ఉన్నాయి, ఒక్కసారి అవి కూడా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.